అందరికీ సారీ వీడియో రికార్డ్ చేసేటప్పుడు అయితే వాయిస్ అనేది రాలేదు ఫోన్ ఇష్యూ వల్ల ఇప్పుడైతే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా కొద్దిగా మిస్ మ్యాచ్ అవ్వచ్చు కానీ నేను చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా వినండి సిక్స్ పర్సెంట్ శిబా అప్పఅక్ వస్తుంది నిన్న వీడియోలోనే చెప్పాము కాకపోతే నిన్న వీడియోలో ఏంటంటే వేరే వెబ్సైట్స్ నుంచి మనం సేకరించాం కాకపోతే ఇక్కడ కనపడే దాంట్లో వచ్చేసి మనకు వచ్చేసి పదహైదు ఫిబ్రవరి నాలుగు గంటల యాభై నిమిషాలకు వాళ్ళు రిలీజ్ చేశారు మనం చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా చాలా ముందే ఇస్తాము కాకపోతే మనం వేరే వేరే వెబ్సైట్లలో అంతా సర్చ్ ఇస్తాం కాకపోతే అది అప్ అవ్వడానికి డౌన్ అవ్వడానికి కొద్దిగా టైం అనేది పడుతుంది దానికోసం అయితే మనం వేచి చూడాలి మీరు ఇక్కడ చూసుకున్నట్లుగా మనకైతే వీళ్ళు ఫిఫ్టీన్త్ రిజల్ట్ చేశారు మనకైతే మనం ముందే చెప్పాము అంతేకాకుండా మెక్డోనాల్డ్స్ మెక్డోనాల్డ్స్ వెబ్సైట్లో వాళ్ళు రిలీజ్ చేసిన పిక్చర్ చూసుకుంటే మనమైతే ఏంటి ఏంది అనేది మనకు తెలియదు ముందు చూసుకుంటే కానీ కొద్దిగా జూమ్ చేసి ఆ వెహికల్లో ఏముందని చూస్తే ఒక డాగ్ అయితే కనపడుతుంది దాన్ని డాగీ కాయిన్ అని కొంతమంది శిబా శిబాకాయన్ అని కొంతమంది చెప్తా ఉన్నారు కాకపోతే ఏ కాయిన్ ఏంటి అనేది మనకైతే ఇప్పటికీ తెలియదు ఏ డాగ్ ఉంటే ఆ డాగ్ కాయిన్ పెరుగుతుంది అనేసి అనుకోవచ్చు అంతేకాకుండా మనం మెక్డొనాల్డ్స్ నుంచి అయితే కొద్దిగా మంచి న్యూస్ అయితే వింటాం అంతేకాకుండా శిబా అయితే కొద్దిగా రెసిస్టెన్స్ ఇప్పుడున్న బ్రేక్ పాయింట్ని అయితే రెసిస్టెన్స్ చేసి త్రీ టూ ఎయి టూని క్రాస్ చేసి కొద్దిగా అప్కెళ్తుంది అనేసి మనకు ట్విట్టర్ దిగ్గజాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది అయితే మనం కొద్ది వెయిట్ చూడాలి అంతేకాకుండా మనం వాలంటైన్స్ డేగా మన లవర్స్ కానీ ఎవరికైనా మనం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే బిట్ కాయిన్ తీరియం డాగి కాయిన్ ఇవైతే కొన్ని లక్షల్లో ఉన్నాయి వీటన్నిటికంటే మనం శిబానిస్తే శిబా తక్కువ ప్రైస్లో మనం ఎక్కువ అంతే అంతేకాకుండా వాళ్ళ ఫ్యూచర్లో వచ్చేసి దాన్ని ఎక్కువ ప్రాఫిట్స్ వస్తుంది కాబట్టి షిబాన్ అయితే బిట్ కాయిన్ ఇథేరియం వీటితో ఈక్వల్గా చేసి ఈ ట్వీట్లో అనేది మాట్లాడుతున్నారు సో మనం క్లియర్గా ఇక్కడ గమనించవచ్చు ఆ పిక్చరు అదేవిధంగా ఆ వెబ్సైట్లోకి కూడా వెళ్ళి మనం చూడవచ్చు అంతే కాకుండా మనకు ఇలన్ మాస్క్ అయితే ఒక ట్వీట్ చేశారు డాగీ కాయిన్ వచ్చేసి స్టార్ వాళ్ళే యాక్సెప్ట్ చేస్తున్నారు పేమెంట్ మెథడ్ కానీ ఇక్కడ ఇలన్ మాస్క్ గురించి మనకు తెలుసు అంతేకాకుండా డాగీ కాయిన్కి ఎంత ఫేమ్ ఉందో తెలుసు అంతేకాకుండా స్టార్లింగ్తో యాసెప్ట్ అయిన తర్వాత డాగీ కాయిన్ ఎంత పెరుగుతుంది ఏంది అనేది చూస్తాం అంతేకాకుండా కాయిన్ డీసెక్స్ కాయిన్ డీసెక్స్లో చూసుకుంటే మనకు ఫైవ్ టు టెన్ ఇయర్స్ హోల్డ్ చేయాలి అన్నారు మీరు ఫైవ్ టు టెన్ ఇయర్స్ హోల్డ్ చేస్తే మనం మిలీనియర్ అయిపోతాం మనకు జస్ట్ లక్షల్లో లాభం చాలు కాబట్టి మనం వన్ ఆర్ టూ ఇయర్స్ వెయిట్ చేస్తే చాలు మనకైతే లక్షల్లో వస్తాయి ఆ కాయిన్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ముందు వీడియోలో అయితే క్లియర్గా చెప్పాను ఎవరైనా మిస్ అయ్యింది ముందు వీడియోస్లో చూడండి ఏ కాయిన్స్ ఎక్కడ కొనాలి ఏంటి అనేది స్కిప్ చేయకుండా మీరు చూసినప్పుడు మాత్రమే మీరు వందల్లో ఖర్చు పెట్టి లక్షలు ఎలా సంపాదించాలి అని తమ్నైల్లో కూడా క్లియర్గా చెప్పాను ఆ వీడియోని ఒకసారి చూడండి ఆ వీడియోలో ఎక్కడ కొనాలి ఏ కాయిన్ కొనాలి దాన్ని కొంటే ఎంత ప్రాఫిట్ అనేసి చెప్పాను సో ఇప్పుడు మనం షింజా గురించి మాట్లాడుకుని షింజా వచ్చేసి నెక్స్ట్ క్రిప్టోలో లిస్ట్ అవుతుందా వేజరెక్స్లో లిస్ట్ అవుతుంది బినాన్స్లో లిస్ట్ అవుతుందా అనేసి చెప్తా ఉన్నారు సో దేంట్లో లిస్ట్ అయినా కూడా ఇప్పుడున్న పదమూడు జీరోల్లో అయితే మనకైతే రెండు జీరోలు కానీ మూడు జీరోలు కానీ పోయినట్లయితే మనం పది డాలర్లు పెడితే మనకి ఎంత లాభం వస్తుంది ఐదు డాలర్లు పెడితే మనకి ఎంత లాభం వస్తుంది వంద రూపాయలు పెడితే ఎంత లాభం వస్తుందని క్లియర్గా చెప్పాను మీరు ముందు వీడియోలు చూస్తూ ఉండండి మన ఛానల్ని ఫాలో అయితే మీరైతే ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఎక్సలెంట్గా క్లియర్గా అర్థమవుతుంది సో మీరైతే ముందు వీడియోస్ని కూడా ఫాలో అవ్వండి అంతేకాకుండా మనం వాచర్ గురించి చూసుకుంటే సూపర్ బౌల్ సూపర్ బౌల్ హ్యాష్ టాక్తో ఎవరైతే ట్వీట్ చేశారో వాళ్ళ బిజినెస్లు కానీ వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ కూడా ఒక మోతం మోగిందనేసి చెప్పుకోవచ్చు ఇక్కడ మనం చూసుకుంటే ట్వంటీ మిలియన్ వెబ్సైట్ అంటే ఏది కాయిన్ బేస్ వెబ్సైట్ని వచ్చేసి ట్వంటీ మిలియన్ మెంబర్స్ వచ్చేసి వితిన్ వన్ మినిట్లో క్లిక్ చేయడం జరిగింది సో ఎందుకు జరిగిందంటే కాయిన్ బేస్ వచ్చేసి శిబాకు ఏదో అప్డేట్ ఇస్తుంది శిబా ఎక్కడికో వెళ్తుంది అని చాలామంది చెప్పారు సో దానివల్ల మాత్రం దానికి అంత ఫేమ్ వచ్చింది అంతేకాకుండా మనం ఫుడ్ ముందు వచ్చింది వెళ్ళి ఇలా ఏది కూడా శిబా పేరు వాడితే వాళ్ళ బిజినెస్ కానివ్వండి వాళ్ళ బిజినెస్ ఇంపాక్ట్ కానివ్వండి చాలా వరకు గ్రోత్ అవుతుంది కానీ శిబా వల్ల మనకైతే అంతగా గ్రోత్ అనేది రో రోజులకు రోజులకు అంత గ్యాప్ లేదు కొన్ని నెలలు వెయిట్ చేస్తే మనకు అర్థమవుతుంది సో అంతేకాకుండా కాయిన్ బీస్ రీచ్ చూసుకుంటే మనకు ఇక్కడ మనకు ప్లే స్టోర్ ఎలాగుందో అట్లా యూఎస్ యాప్ స్టోర్లో చూసుకుంటే దానికి ర్యాంకు సెకండ్ ర్యాంక్ వచ్చిందనేసి చెప్పుకోవచ్చు ఆ ర్యాంకు సెకండ్ ర్యాంక్లో వచ్చి రావాలంటే మనం ఎంత కష్టపడితే ఆ ర్యాంక్ సెకండ్ వస్తుంది యూఎస్లో అది కూడా యుఎస్ కంట్రీస్లో రావాలంటే చాలా అంటే చాలా కష్టం అనేసి చెప్పుకోవచ్చు అది కూడా మనం ఇక్కడ క్లియర్గా చూస్తూ ఉన్నాం సో అంతేకాకుండా ఇలా చాలా అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి కానీ మనకైతే మంచి న్యూస్ అనేది రావడం లేదు ఇక్కడ ట్వీట్లో చూసుకుంటే ఏం చెప్తా ఉన్నారంటే అందరికీ కూడా వ్యాలంటైన్స్ డే కాకపోతే పోస్ట్ మ్యాన్ వస్తూ ఉన్నాడు పోతూ ఉన్నాడు మనకైతే శిబా గురించి ఏ కార్డు కూడా రావడం లేదు కొద్దిగా మనమైతే కాన్సన్ట్రేట్ చేద్దాం మన ట్రూలో మన శిబా వచ్చేసి ఖచ్చితంగా మనకు అప్డేట్ అయితే ఇస్తుంది అనేసి సో చాలా మంది ఇలా అయితే పోస్టులు చేస్తూ ఉన్నారు ఏ పోస్ట్లో కూడా మనకు క్లారిటీ అనేది రావడం లేదు షిబాబి అఫీషియల్ వెబ్సైట్లో కానీ లేకపోతే కాయిన్ బేస్లో కానీ అఫీషియల్గా అయితే వాళ్ళు అనౌన్స్ చేయడం లేదు వాళ్ళు వన్ థర్టీకి అనౌన్స్ చేస్తాం అదే ఇది ఏదేదో చెప్తా ఉన్నారు కానీ మనమైతే కొద్ది వరకు వేచి చూడాల్సింది వేచి చూస్తేనే మనకు అర్థమవుతుంది అంతేకాకుండా స్టీవెన్ కుప్పర్ స్టీవెన్ కుప్పర్ అయితే బిగ్గర్ ఎంటర్టైన్మెంట్ సీఈఓ అనేసి చెప్పుకోవచ్చు సో తినైతే షిప్ ఆర్మీకి వచ్చేసి ఎంత సపోర్ట్ చేస్తున్నాడు అంటే అంత సపోర్ట్ చేస్తున్నాడు కాకపోతే వాళ్ళు టూ పిఎం సిఎస్టీ టైంలో చూసుకుంటే మనకు ఫిఫ్టీన్త్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వన్ థర్టీకి బిగ్ అనౌన్స్మెంట్ జరుగుతుంది ఆ అనౌన్స్మెంట్స్ కోటం అయితే మీరైతే వేయించి చూడాలి అనేది చెప్పారు చెప్పిన అప్డేట్స్లో ఇతను ఒక్కడే మనకు కరెక్ట్ టైంకి వితిన్ సెకండ్స్ కూడా పొల్లు పోకుండా మనకు చెప్పిందంటే స్టీవెన్ కూపర్ తన వెబ్సైట్లో ఏం చెప్పాడు ఏం జరిగింది అనేది కూడా మనం ముందు చూసుకుందాం ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను దాన్ని కూడా ట్యాగ్ చేసేసి సో అంతేకాకుండా ఇక్కడ మనకు శిబా అఫిషియల్ వెబ్సైట్లో నిన్న నైట్ చూసుకుంటే వాళ్ళు చెప్పారు ఫర్ ఎవర్ అండ్ ఎవర్ బి మైన్ అనేసి సో అంతేకాకుండా ఇంటూ శిబా దేనితో అయితే శిబా బిజినెస్ చేస్తుంది దేనివల్ల వల్ల శిబా పెరుగుతుంది అనేసి వీడియో కూడా పెట్టడం జరిగింది ఆ వీడియో కాపీ రైట్ వస్తుందని నేను పెట్టడం లేదు మీరు కావాలంటే శిబా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోండి సో అంతేకాకుండా శిబా గురించి అప్డేట్ వస్తుంది అప్డేట్ వస్తుంది అని నేనైతే రెండు గంటల వరకు మూడు గంటల వరకు వెయిట్ చేశాను ఎటువంటి అప్డేట్ రాలేదు ఇప్పటికి కూడా ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు సో ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకుంటే బిగ్గర్ ఎంటర్టైన్మెంట్ బిగ్గర్ ఎంటర్టైన్మెంట్ అయితే వాళ్ళు అనౌన్స్ చేసినట్లు టూ ఫార్టీ మిలియన్ షిబ్ టూ ఫార్టీ మిలియన్ షిబ్ అయితే వాళ్ళు బర్న్ చేశారు ఎప్పుడు అంటే వాళ్ళు చెప్పిన టైం మిడ్ నైట్ వన్ థర్టీ అది ఎర్లీ మార్నింగ్ ఫిఫ్టీన్త్ వచ్చేసి వన్ థర్టీకి అయితే మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు చేశారు అంతేకాకుండా యూట్యూబ్లో కూడా వాళ్ళు లైవ్ పెట్టి క్యూఎండ్ అవన్నీ కూడా చేశారు ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూడండి సో వాచర్ గురువులో చూసుకుంటే మనకు వచ్చేసి శిబా టీస్ చేస్తూ ఉంది ఎవరినైతే పార్ట్నర్షిప్ క్రిటి పార్ట్నర్షిప్ తీసుకొని వస్తా ఉన్నాం అది తెస్తా ఉన్నాం ఇది వేస్తా ఉన్నాం అనేసి వాచర్ గురువు వాళ్ళైతే ట్వీట్ చేయడం జరిగింది అంతేకాకుండా వాచర్ గురువులో చూసుకుంటే నెక్స్ట్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ టూలో అయితే వాచర్ గురువుతో షిబాక్ వచ్చేసి ఒక మీటింగ్ జరగను మీటింగ్ అంటే అది లైవ్ మీటింగ్ అది యూట్యూబ్లో కానీ ట్విట్టర్లో కానీ వాళ్ళు అనౌన్స్ చేస్తారు అనౌన్స్ చేశారు కూడా ఆ లింక్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను పెడతాను మీరైతే మన ఛానల్ని మిస్ అవ్వకుండా చూడండి అంతేకాకుండా చూసే వాళ్ళందరూ కూడా ఒక లైక్ ఇచ్చి కంపల్సరీగా మన వీడియోని అయితే సపోర్ట్ చేయండి సో ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకుంటే ఇంత జరుగుతున్న శిబా ఎందుకు పెరగడం లేదంటే శిబ పెరిగితే ఒకసారి దాన్ని ఆపడం అంటూ ఎవరి వల్ల కాదు అంతేకాకుండా ఎవరెవరైతే వందల్లో వేలలో లక్షల్లో పెట్టింటారు లక్షల్లో పెట్టిన వాళ్ళకు కోట్ల లాభం ఉంటుంది వందల్లో పెట్టిన వాళ్ళకు వేలు వేలు పెట్టిన వాళ్ళకు లక్షల లాభం అయితే కంపల్సరీ ఉంటుంది సో అంతేకాకుండా డాగీ కాయిన్ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా అఫీషియల్గా రిలీజ్ చేయరు కాకపోతే ఇక్కడ చూసుకుంటే ఏం చెప్తున్నారంటే శిబా అండ్ డాగీ ఫామ్ వాళ్ళు శిబా అని చెప్పడం లేదు షైబ్స్ అని చెప్తున్నారు మనం కొద్దిగా అర్థం చేసుకోవాలి శిబా అండ్ డాగీ ఫామ్లో ఉంది సో ఈ రెండు ఫామ్ లైక్ వస్తా ఉన్నాయి ఎందుకంటే చాలా మెగ్నోనల్స్ కానివ్వండి ఇలాంటి చాలా బిజినెస్లు అయితే కూడా డాగీకాయన్ శిబాన్ అయితే పేమెంట్ మెథడ్గా వాళ్ళు లిస్ట్ చేయడానికి ఇలా ఎన్నెన్నో జరుగుతున్నాయనే చెప్పుకోవచ్చు ముందు వీడియోస్లో నేను క్లియర్గా చెప్పాను ఫైవ్ హండ్రెడ్ పేమెంట్ మెథడ్స్ అండ్ లిస్ట్ జరుగుతుంది అనేసి అంతేకాకుండా వేల్స్ చూసుకుంటే మిడ్ నైట్ వచ్చేసి మనకు నైన్ ఎయిటీ సిక్స్ బిట్ కాయిన్స్ అంటే మనకు ఫోర్ క్రోర్స్ ట్వంటీ టూ ల్యాక్స్ యూఎస్ డాలర్స్ అయితే ట్రాన్స్ఫర్ చేశారు ఎక్కడి నుంచి అంటే అన్నోన్ వ్యాలెట్ నుంచి కాయిన్ బేస్కి కాయిన్ బేస్కి చేయడమే కాకుండా మళ్ళీ అప్డేట్ ఏది రాలేదనేసి వాళ్ళు కాయిన్ బేస్ నుంచి మళ్ళీ అన్నోన్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు సో ఇక్కడ వాళ్ళకు ట్రాన్స్ఫర్ ఫీజులు వాళ్ళకు లెక్క కాకపోవచ్చు కాకపోతే అప్డేట్ కోసం అప్డేట్ వస్తుంది ఏదైతే లీజు బోను అది ఇది ఏదైతే చెప్పారో అవి ఏవి జరగలేదు అనేసి వీళ్ళైతే మూవ్ అవ్వడం జరిగింది జరుగుతుందా లేదా అనేసి మనమైతే ఇంకా ఎటువంటి కన్ఫర్మేషన్ తీసుకోకూడదు ఎప్పుడైనా జరగచ్చు ఎప్పుడు జరుగుతుంది లేకపోతే ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల జరగలేదనేది తెలియదు సో దానికోసమైతే చాలామంది కూడా ట్విట్టర్లో చాలా మీటింగ్స్ పెట్టారు ఇక్కడ మనం చూస్తాం కదా ఆ మీటింగ్ ఇది వచ్చేసి శిబ్బు మే షిబు ఆర్మీకి అంతేకాకుండా షిబ్బో సిక్స్ జరిగింది ఈ మీటింగ్లో చూసుకుంటే నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను కాకపోతే అక్కడ అంతగా ఏమీ జరగడం లేదు ఓన్లీ క్యూ అండ్ఏ మాత్రమే జరుగుతుంది సో ఎవరైనా వినాలి అనుకుంటే ఆ మీటింగ్స్ ఇంకా ట్విట్టర్లో ఉన్నాయి అదేవిధంగా బిగ్గర్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా కూడా వాళ్ళ దాంట్లో కూడా ఉన్నాయి సో వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం